వికారాబాద్ జిల్లాలో గులాబీ పార్టీ ప్రచారం ధూమ్ధామ్గా జరుగుతోంది. పరిగి నియోజకవర్గం గంగిడ్లో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ఎదురులేదని మరోసారి చాటి చెప్పాలని మహేష్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలా ఏ రైతు అయినా చనిపోతే ఆ రైతుకి ఇలా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం చేయుతని అందిస్తుంది. ఇలా దాదాపు 130 మంది రైతులు చనిపోయారు ఈ 6 నెలల కాలంలో. వాళ్ళకి అందరు కూడా 5 లక్షలు ఇచ్చినాం. ఇక్కడ షేక్పల్లి కూడా రైతు చనిపోతే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు వచ్చినాయి వాళ్ళ అకౌంట్ లో. అదే విధంగా ఇవాళ 1 లక్ష రూపాయల రుణమాఫీ మళ్ళొకసారి కూడా చేయబోతున్నాం. ఇలా ఖచ్చితంగా ఇండ్లు లేని నిరుపేదలకు అందరు కూడా మరి 6 లక్షల రూపాయలతో కూడా సొంత జాగుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించే ప్రయత్నం చేద్దాం. మిషన్ భగీరథ ద్వారా శాశ్వతంగా మంచినీటి సమస్యను తీర్చి ఇవాళ ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా నల్ల నీళ్లతో మరి శ్రీశైలం నీళ్లు తీసుకొచ్చి కూడా తాపుతున్నాం. ఇవాళ మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ కూడా పూర్తిగా తీస్తున్నాం. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ద్వారా ఖచ్చితంగా 2 ఏళ్ల కాలంలో నీళ్లు తీసుకొస్తాం. తప్పకుండా చెరువులన్నీ నింపి కూడా 2 పంటలు కూడా తప్పకుండా పండించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మన ఎంపీలు గెలవాలి. ఖచ్చితంగా మీ అందరు కూడా మొన్న ఏ రకంగా అయితే నన్ను ఇంత మెజార్టీ షేక్పల్లికి వెళ్ళి అంతకు రెట్టింపు మెజార్టీ తీసుకొచ్చి ఖచ్చితంగా మన ఎంపీ గారిని గెలిపించాలని మీ అందరిని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.